హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది రాష్ట్రంలో మొత్తం కొత్తగా మూడు లక్షల తొమ్మిది వేల ఎనభై మూడు కార్డులను జారీ చేసింది ప్రభుత్వం లబ్దిదారులందరికీ కొత్త కార్డులను పంపిణీ చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని అన్నారు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి కొత్తగా రేషన్ కార్డులు వచ్చేశాయి దరఖాస్తు చేసుకున్న చాలామందికి రేషన్ కార్డులు రాలేదు అయితే వారి దరఖాస్తు ఎలా తిరస్కరించారో చాలామందికి ఇంకా తెలియదు అసలు తమకు రేషన్ కార్డు మంజూరు అయ్యిందా లేదా అనే విషయం కూడా తెలియదు అలాంటి వారు ఎవరైతే రేషన్ కార్డుకు మీ సేవాలో దరఖాస్తు చేసుకున్నారో ఆ సమయంలో వారికి రిఫరెన్స్ నెంబర్ అనేది కేటాయిస్తారు దాని ద్వారా రేషన్ కార్డు మంజూరు అయ్యిందా లేదా తిరస్కరించారా అనే విషయం తెలుస్తుంది అంతేకాకుండా తమ గ్రామంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తి ఏ రేషన్ షాప్ పరిధిలోకి వస్తారో ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది ఈ రేషన్ షాప్ నెంబర్తో మీ దరఖాస్తు స్థితిని సింపుల్గా తెలుసుకోవచ్చు దీనికి ఏం చేయాలంటే ముందుగా గూగుల్లో తెలంగాణ రేషన్ కార్డ్స్ అని టైప్ చేసి నేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే ఆప్షన్కి వెళ్లాల్సి ఉంటుంది ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీనిపై క్లిక్ చేయగానే మరో విండో ఓపెన్ అవుతుంది అందులో రిపోర్ట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి అందులో రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అనే కేటగిరీలో ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి మరో కెత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో మన జిల్లాను సెలెక్ట్ చేసుకొని అందులో ఆఫీస్ నేమ్లోని మన ఏరియాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానిలో రేషన్ షాప్ నెంబర్పై క్లిక్ చేయగానే ఆ షాప్ పరిధిలోని రేషన్ తీసుకునే వారి వివరాలు ఉంటాయి అందులో మన రేషన్ కార్డ్ స్టేటస్ను తెలుసుకోవచ్చు ఆ పేజీ రిఫరెన్స్ నెంబర్ ద్వారా కానీ పేరు ద్వారా కానీ ఇంటి నెంబర్ ద్వారా కానీ మన స్థితిని తెలుసుకునే వీలుంటుంది దీనిలో రేషన్ కార్డు మంజూరి అయితే రేషన్ కార్డ్ హోల్డర్ పేరు కనపడుతుంది ఒకవేళ రేషన్ కార్డు మంజూరు కాకపోతే అందులో పేరు కనిపించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి